కోడిమేల మండల కేంద్రంలో మండల సమాఖ్య ఉచిత పోలీస్ శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది. రాబో పోలీస్ నోటిఫికేషన్ నేపథ్యంలో దాదాపు 100 మందికి ఉచిత పోలీస్ శిక్షణ ఇస్తున్నట్లు, శిక్షకులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకుడు తుడి మల్లేశం తెలియజేశారు. శిక్షణ ప్రారంభం తేదీని కూడా త్వరలో తెలియజేస్తామని, యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంతి ఉపాధ్యాయులు గుడి రఘుపతి రెడ్డి, కానిస్టేబుళ్లు జైల్ సింగ్, డీకొండ సంతోష్, కాలువ రాజేందర్, వినోద్ క్రీడాకారులు డీకొండ అశోక్, గుమ్మడి శ్రీనివాస్, పోచమళ్ళు రాచకొండ సతీష్, అనిల్, మనోజ్ పాల్గొన్నారు. ఉచిత పోలీస్ శిక్షణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అభ్యర్థులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క శిక్షణ కార్యక్రమం ప్రారంభించడానికి అసలు కారణం ఏంటంటే, తుడి మల్లేశం అనే నేను 2003లో ఏఆర్ కానిస్టేబుల్ ఎంపికై 18 సంవత్సరాల సర్వీసు పూర్తి చేస్తున్నాను. నేను కానిస్టేబుల్ కాకముందు చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎంపిక చేసుకోవడం జరిగింది. తదుపరి రానున్న ఒక 10-15 రోజుల్లో 60 రోజుల ట్రైనింగ్ యొక్క కార్యక్రమాన్ని మేము కార్యాచరణ రూపొందించుకొని దాన్ని 50 రోజుల శిక్షణతో పాటు ఒక 10 రోజులు గ్రాండ్ టెస్టులు పెట్టే విధంగా మేము ప్లాన్ చేసుకొని ఒక 1 వీక్ 10 డేస్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నామని తెలుపుతున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి నా యొక్క కొలీగ్స్కి మరియు గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.